తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఎల్ చేస్తున్న సమ్మెకు మద్దతు పలికారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన సిరిసిల్లలో వీఆర్ఎల్ చేస్తున్న సమ్మె వద్దకు చేరుకుని తన మద్దతు తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వీఆర్ఎల్ వెంట ఉంటామని అన్నారు. సకల జనుల సమ్మె చేసి ఏ నిర్బంధాన్ని ఎదుర్కొని ఈరోజు మరి తెలంగాణ తెచ్చుకున్నాము. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సమ్మెలు చేయాల్సి రావడం, మళ్ళీ ఆ పేస్కేళ్ళ కోసం రోడ్డెక్కి రావాల్సి రావడం, మళ్ళీ ఆ పేస్కేళ్ళ కోసం పోలీస్ స్టేషన్లలో లాకప్లలో పడడం, జైళ్ళల్లో పడడం రావడం అనేది చాలా అంటే చాలా బాధగా ఉన్నది. కానీ మరి ఈరోజు 2014లో మరి అమాయకంగా ఆ రోజు వీళ్ళెవరో మనకేదో చేస్తారని టీఆర్ఎస్ పార్టీని గుడ్డిగా నమ్మి, అదేవిధంగా కేసీఆర్ను నమ్మి, కేసీఆర్ ఏదో చేస్తారనే భ్రమల్లో మునిగి ఆ రోజు అధికారం ఇచ్చినాం. 2018లో కూడా మళ్ళీ ఆయన మాయమాటలకు లోబడి అధికారం ఇచ్చినాం. ఈరోజు మీ పోస్టర్లోనే చెప్తున్నది 2020లో ఒక ప్రకటన చేస్తాడు ముఖ్యమంత్రి, 2022లో కూడా ప్రకటన చేస్తాడు. మనందరం కూడా అమాయకంగా మరి పాలాభిషేకాలు కూడా చేసినాం. పాలాభిషేకాలు చేసి ఆ పాలల్లో పూర్తిగా నిండా మునిగినాం. మనకు ప్రపంచంలో ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దొంగ హామీలు ఇచ్చే నాయకులు కూడా ఉంటారనే విషయం అప్పుడు తెలియదు. మిథులారా, ఈరోజు ఇది రెవెన్యూ వ్యవస్థ మీద జరుగుతున్న దాడి. కేవలం విఆర్ఏల మీద కాదు, విఆర్ఓల మీద దాడి జరిగింది, ఎంఆర్ఓల మీద దాడి జరిగింది. రకరకాల రెవెన్యూ వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా ఒక కుట్రపూరితంగా బలహీనంగా చేస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. మీరు ముఖ్యమంత్రి గారు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే చేసింది మొట్టమొదటి ఏంటి, సమగ్ర కుటుంబ సర్వే. దాని రిపోర్ట్ ఎవరైనా చూసినా మీరు చూడండి, అక్కడే కుట్ర ఉన్నది. గుడ్డిగా నమ్మినాం, అయ్యో మా తెలంగాణ మొత్తం కూడా డేటా వస్తుంది, దానివల్ల తెలంగాణలో పూర్తిగా మన డేటా వస్తే ఆ డేటా ప్రకారం ముఖ్యమంత్రి గారు మనకి ఏదో గొప్పలు చేస్తారనుకున్నాం. జరగలేదు. 2014లో మన డేటా అంతా తీసి దగ్గర పెట్టుకున్నాడు. ఎక్కడ భూములు ఉన్నాయని దగ్గర పెట్టుకున్నాడు, ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి దగ్గర పెట్టుకున్నాడు, ఎక్కడ ఇనాం భూములు ఉన్నాయి దగ్గర పెట్టుకున్నాడు, ఎక్కడ పంచరాయి భూములు ఉన్నాయి, ఎక్కడ చికెన్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు ఖాళీగా ఉన్నాయి, హైదరాబాద్ నగరంలో ఏమున్నాయి, అవి ఉన్నాయి, అన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఆ విషయాలు బయట ప్రపంచానికి తెలియదు. దాని తర్వాత బడా పారిశ్రామికవేత్తలు, తన సామాజిక వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. దాని తర్వాత మూడవది సెక్రటరియేట్ కేంద్రంగా వచ్చిన ఏ జీవోను కూడా బయటికి రానివ్వడం లేదు. మీరు చూస్తుంటారు, ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణలో, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ జీవో వచ్చినా ఇమ్మీడియట్గా పోర్టల్లో వచ్చేది, జీవోను వెంటనే డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు, జీవోలన్నీ కూడా చీకటి జీవోలు తీస్తున్నాయి. మూడవది విఆర్ఓలు, విఆర్ఏలను తహసీల్దారులను పూర్తిగా వీళ్ళందరినీ అధికారాలు కత్తిరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. విఆర్ఓలను రాత్రికి రాతే రద్దు చేసిండు ముఖ్యమంత్రి. విఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వకుండా సతాయించిండు. అదేవిధంగా కారుణ్య నియామకాలు కూడా చేపట్టడం లేదు, వారసత్వ నియామకాలు కూడా చేపట్టడం లేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 33 రకాల పనులు విఆర్ఏలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? రెవెన్యూ వ్యవస్థ మీద. నిజానికి ప్రజల లోపల రెవెన్యూ వ్యవస్థ అంటే, వాళ్ళ చేతుల్లో ఉండే పత్రికల ద్వారా రెవెన్యూ వ్యవస్థ అంటే ఒక రకమైన ఏహ్యభావం సృష్టించిండ్రు. ఎవరు చేసింది? ముఖ్యమంత్రి చేసింది. అందుకొరకే చౌటుప్పల్లో విజయారెడ్డి అనే ఒక తహసీల్దార్ మీద ఒక దుర్మార్గుడు పెట్రోల్ పోసి కాలబెట్టి చంపితే కూడా సభ్య సమాజం రోడ్డు మీదకి రాలేని పరిస్థితి. ఒక ఎంఆర్ఓ, ఒక తహసీల్దారు చెంచల్ కూడా సెంట్రల్ జైల్లో ఆత్మహత్య చేసుకుంటే కూడా సభ్య సమాజం మరి సానుభూతి తెలపని పరిస్థితి. విఆర్ఓ వ్యవస్థను పూర్తిగా ఒక్క దెబ్బతో రద్దు చేసి వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తీసేస్తే కూడా రోడ్డు మీద ఒక్కరు కూడా ఎక్కలేని పరిస్థితి. ఈరోజు విఆర్ఏలు
వీరోచితంగా పోరాటం చేస్తుంటే వాళ్ళకు సానుభూతిగా మొత్తం తెలంగాణ సమాజం అంతా రావాలి. ఎందుకంటే అప్పుడు తెలంగాణ కోసం తెలంగాణ సమాజం అంతా వచ్చింది. కానీ ఈ రోజు అదే తెలంగాణ బిడ్డలు కనీసమైన హక్కుల కోసం రోడ్డు ఎక్కితే తెలంగాణ సమాజం రాకుండా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ముఖ్యమంత్రి చేస్తున్నారు. మిథులారా, ఇది ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నది? 2017లో R&R చట్టం వచ్చింది. అదే విధంగా పట్టాదార్ పాస్బుక్లో కాస్త కాలం పోయింది. మీరు గమనించున్నారు, మీరందరూ కూడా మా జ్ఞానులు. కాస్త కాలం పోయింది. దాని తర్వాత కరోనా టైంలో మనమందరం ఇళ్లలో ఉండే టైంలో ప్రాణభయంతో ఇళ్లలో ఉన్న సమయంలో ధరణి పోర్టల్ వచ్చింది. ధరణి పోర్టల్ తర్వాత భూముల మీద పర్యవేక్షణ, అదేవిధంగా ప్రభుత్వ భూముల సంరక్షణ, అదేవిధంగా ప్రైవేటు భూముల సంరక్షణ, అదేవిధంగా ఇంకా రకరకాల విషయాల మీద పూర్తిగా రెవెన్యూ వ్యవస్థ కంట్రోల్ తీసిండ్రు. అది కేవలం ధరణి పోర్టల్ను తయారు చేసిన ఒక విదేశీ కంపెనీ, దాని తర్వాత చీఫ్ సెక్రటరీ సీసీఎల్ఏ వీళ్ళే చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు ఇవన్నీ తెలుస్తాయా? తెలియవు. సీసీఎల్ఏ అంటే ఎవరో మనకే తెలియదు, ఇంకా వాళ్ళకే తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళ భూములు బ్లాక్ అయిపోయినాయి. పేదల భూములు, అసైన్డ్ భూములు బ్లాక్ అయిపోయినాయి, పీఓటీ కేటగిరీలో పెట్టిండ్రు. అదేవిధంగా ధనవంతుల భూములు అసైన్డ్ భూముల్లో ఉన్నప్పటికీ కూడా, అదే సర్వే నెంబర్లో కూడా వాళ్ళకు పట్టాలు వచ్చినాయి. పేదల భూములు అసైన్డ్ భూములుగా మారిపోయినాయి. వాళ్ళ భూములను ధరణి పొట్టను తీసేసిండ్రు. ఈరోజు ఉదయం మేము మరి లచ్చపేట, దేశాయపేట, నర్మాల గ్రామాలకు పోయి వచ్చినాం. నర్మాల గ్రామంలో 370 ఎకరాలు పేదల దగ్గర నుంచి కేటీఆర్ గుంజుకున్నాడు. 200 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎక్కడ విఆర్ఓలను పనిచేయనిస్తున్నారు? ఎక్కడ విఆర్ఏలను పనిచేస్తున్నారు? ఎక్కడ తహసీల్దార్ను పనిచేస్తున్నారు? అసలు రెవెన్యూ వ్యవస్థ ఎక్కడున్నది? దొర ప్రగతి భవన్లో కూర్చొని ఒక ఆర్డర్ ఇస్తాడు, భూములు ఇక్కడ మరి బలవంతంగా గుంజుకోబడతాయి. మరి ఒక ఫుడ్ పార్క్ పెడతామన్నారు నర్మాలలో. 3.5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఫుడ్ పార్క్ అతి గతి కూడా లేదు. రైతులు మాత్రం, ఒక పంట వేసుకునే రైతులు ఈరోజు అడ్డా కూలీలుగా మారిండ్రు మాచారెడ్డి దగ్గర. ఒక్కసారి ఆలోచించండి, సిద్దిపేటలో, మాచారెడ్డిలో, సిరిసిలలో అడ్డా కూలీలుగా మారిండ్రు ఒకప్పుడు సుభిక్షంగా బతికిన రైతులు. అంటే ఈరోజు తెలంగాణ కబ్జాదారుల కోరల్లో ఉన్నది, తెలంగాణ దోపిడి దొంగల చేతుల్లో ఉన్నది. ఈ తెలంగాణను విముక్తం చేసుకోవాలంటే కేవలం విఆర్ఏ మిత్రులే కాదు, మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు విఆర్ఏల సమస్య అనేది, విఆర్ఏల సమస్య పరిష్కారం అనేది కేవలం విఆర్ఏలతో మాత్రమే లేదు, మొత్తం తెలంగాణ సమాజం యొక్క భవితవ్యంతో ముడిపడున్నది మిత్రులారా. అందుకొరకే బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము విఆర్ఏ సోదరులు చేస్తున్న ప్రతి పోరాటానికి కూడా, మరి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ దాకా, అలంపూర్ నుంచి మొదలు పెడితే భద్రాచలం దాకా, ప్రతి చోట కూడా విఆర్ఏల శిబిరాలకు సంజీవ భావం తెలుపుతున్నాము. ఈరోజు అక్రమంగా కేసులు పెట్టినట్టున్నారు. వీళ్ళు అక్రమంగా కేసులు విఆర్ఏల మీద కాదు, నా మీద కూడా పెట్టింది. అందరి మీద ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద అక్రమంగా కేసులు పెట్టిండు, వాళ్ళ జైలుకు పంపించింది. ఇక్కడ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉండే నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. లారీల కింద పేద ప్రజలు పడి చనిపోతున్నారు. అందుకు వాళ్ళను ఇక్కడే మీరు ఏ మిమ్మల్ని ఏ బెటాలియన్లో అయితే పెట్టినరో అదే బెటాలియన్లో పెట్టి వాళ్ళకు కరెంట్ షాక్లకు ఇచ్చి విగత జీవులుగా మార్చిన దుర్మార్గమైన చరిత్ర కేటీఆర్ కేసీఆర్ కుటుంబానికి ఉన్నది మిత్రులారా. ఈరోజు మరి ఇలాంటి దుర్మార్గులు మరి పోలీసు కేసులు పెడతారు, రేపు అవసరం అనుకుంటే ఇంకేమో చేస్తారు. కానీ ఇంకొక విషయం చెప్పాలి, మహిబాద్లో అయితే మాకు ఆర్డర్ వస్తే మిమ్మల్ని పిట్టలాగా కాల్ చేస్తాను కూడా ఆ పోలీసులతో అనిపిస్తున్నారు ఈ దుర్మార్గులు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఈరోజు మన ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి, మన జీవితాలు ప్రమాదంలో పడ్డాయి, మన భవిష్యత్తు ప్రమాదంలో పడ్డది. అందుకొరకే ఈరోజు మరి మీ సమస్యలన్నిటికి మేము సంఘీభావం తెలుపుతున్నాం. మీ సమస్యల పరిష్కారం కావాల్సిందే. అదేవిధంగా మీ మీద పెట్టిన ఆ అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్జెంటుగా తీసేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్కు డిమాండ్ చేస్తూ, మరి మళ్ళీ మీరు సార్వత్రిక సమ్మె, నిరవధిక సమ్మె, లేకపోతే మళ్ళీ రోడ్డెక్కి ఇంకా తీవ్రమైన రూపం దాల్చకముందే ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి సోయి తెచ్చుకొని అర్జెంటుగా మరి విఆర్ఏ సోదరుల మరి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, మరి అవకాశం మాకు ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా